वेलकम टू श्री किचन वीडियो रेस्टारेंट टेस्ट तलपेला पालक पनीर कर्री इंट्लोने तैयार चूपा वीडियो मीक नचते तप्पकुंडा लाइक चेयंडि। पालक पनीर कर्री तैयार चेयडानिकि मुंदुगा कावाल्सिन पदार्थालु రెండు కట్టలు మీడియం సైజ్ పాలకూర అండి కడిగేసి శుభ్రంగా వాటర్ తో రెండు సార్లు salt water లో కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను। ఇలా కాడలతో పాటు వేసేసుకోవచ్చు అండి పనీర్ కర్రీకి। అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఒక స్పూను పచ్చికారం ఒక హాఫ్ స్పూను धनियम जीलकर्र पाउडर हाफ स्पून 200 ग्राम्स पनीर पैकेट अंडी कट चेस्ती पनीर पनीर कर्री वेस्तानु। पालक पनीर कर्री चपाती लोकी रोटी लोकी बागुंटुंदी। चपाती पिंडी कूडा कलिपी पक्कन पेडुतुन्नानु। कर्री रेडी अय्ये लोपु चपाती पिंडी नानी चपाती वेसुकोवडानिकी बागुंटुंदी कदा। కొంచెం salt ఒకసారి మిక్స్ చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని pan వేడెక్కాక పాలకూర మగ్గ పెట్టడానికి సరిపడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి। पालकूर मरी को पैन आई वैसी मूत पेड़ता फाइव मिनट मूत पे तीस कदम मरकस मूत पे इंका टेन मिनट अला वद ఇదిగోండి 5 10 మినిట్స్ మధ్యలో స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాలకూర కొంచెం ఆయిల్ వేసి pan లో మగ్గ పెట్టానండి। స్టవ్ ఆఫ్ చేసేసాను। ఇది చల్లారే వరకు వేడి చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టేసుకోవచ్చు। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని pan వేడెక్కాక ఆయిల్ వేస్తున్నానండి। ఆయిల్ వేడెక్కేలోపు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అదే జార్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి గ్రేవీ తయారు చేస్తున్నాను। అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేగుతుండగా ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ కలిపి pan లో వేసానండి।
మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నానండి. పాలకూర పేస్ట్ వేస్తున్నాను. పాలకూర పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేశానండి. కాసేపు ఇలాగ ఉడకాలండి. మంచి గ్రీన్ కలర్ వచ్చింది చూసారు కదా. కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా. పాలకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదండి. కొంచెం మసాలా, కొంచెం ధనియం జీలకర్ర పౌడర్, కొంచెం కారం. ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి స్టవ్ ఆపేసి వచ్చండి. రెస్టారెంట్ పాలక్ పన్నీర్ కర్రీ టేస్ట్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, బటర్ నాన్లోకి, బిర్యానీలోకి అన్ని రకాలుగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాలక్ పన్నీర్ కర్రీ. కొంచెం పాల మేగడ వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసాను. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అలా రకరకాల ఐటమ్స్లోకి టేస్టీగా ఉంటుంది.
ఈ పాలక్ పన్నీర్ కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.